శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా విరాజిల్లుతోన్న మహామహిమాన్వితమైన ఆలయం ఉమామహేశ్వరం. ఇది తెలంగాణ రాష్ట్రంలో అచ్చంపేటకు దగ్గరలో ఉన్న రంగాపూర్లో ఉంది. చుట్టూ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం, ఆహ్లాదకరమైన వాతావరణం. హైదరాబాదు నుంచి శ్రీశైలం వెళ్లే వాహనదారులు భక్తులు మార్గ మధ్యంలో రంగాపూర్ వెళ్ళి ఉమామహేశ్వరుణ్ణి దర్శించుకుని వెళ్తుంటారు. ఇది హైదరాబాద్కి 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. మిగతా ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ క్షేత్రంలో పూర్వం పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేసిందట. అలాగే ఎంతోమంది మహర్షులు ఎన్నో వందల సంవత్సరాల పాటు శివుడి కోసం తపస్సు చేసినట్టు ఉమామహేశ్వరం గురించి స్కంద పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ కొండపై వెలసిన పిల్లల మామిడి చెట్టు కింద శివుడు కొలువై ఉన్నాడు. మేం శ్రీశైలం వెళ్లే ప్రతిసారి ఉమామహేశ్వరుణ్ణి దర్శించుకొని వెళ్తుంటాం. కొండ మీద వెలసిన దేవుడు కనుక, చుట్టూ అటవీ ప్రాంతం కనుక ప్రకృతి రమణీయంగా ఉంటుంది. కొండపై నుంచి సన్నటి జలపాతాలు కనిపిస్తాయి. భక్తి భావంతో పాటు విహారానికి కూడా ఇక్కడి వాతావరణం మనసుని మంత్రముగ్ధం చేస్తుంది. ఈ చుట్టుపక్కల వానరములు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. ఉమామహేశ్వరుణ్ణి దర్శించుకున్న తరువాత ఫోటోలు వీడియోలు తీసుకునేందుకు భక్తులు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తుంటారు. చూస్తున్నారు కదా, మేము కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్నో ఫోటోలు తీసుకుని సరదాగా సంతోషంగా ఎంతోసేపు గడిపాము. అక్కడి కొండలు కోణలు మనలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి. మీరు కూడా వీలు చేసుకొని ఒకసారి ఉమామహేశ్వరాన్ని దర్శించండి. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి పాత్రులు కండి. ఉమామహేశ్వర కృప ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.